ఈరోజు వీడియో ఏంటంటే పనికిరాని బ్యాంగిల్స్ ఉంటాయి కదండీ, అంటే ఒక్కొక్కటి మిగిలిపోయినవి చెల్లిపోయినవి, ఇలాంటి బ్యాంగిల్స్ని ఎలా రీయూస్ చేసుకోవచ్చు చెప్పండి అని ఒక సబ్స్క్రైబర్ అయితే అడిగారండి. సో అందుకని నేను ఈ వీడియో చేస్తున్నాను. ఇక్కడ చూసారు కదా, నేను ఇవి విడివిడిగా పెట్టుకున్నాను. ఇది ఎందుకనేది చెప్తాను. ఈ బ్యాంగిల్స్ వచ్చేసి అసలు దేనికి పనిచేయవని, అంటే వేసుకోవడానికి పనిచేయవు, ఎందుకంటే సింగిల్ సింగిల్ బ్యాంగిల్స్ ఇవి, ఒక్కొక్కటి మిగిలినవన్నీ చెల్లిపోయాయి. అండ్ దీన్ని ఏం చేయాలనేది నేను తర్వాత చూపిస్తాను. అండ్ ఇవేంటంటే సెట్స్లో బ్యాంగిల్స్ అండి, అంటే మనం డ్రెస్కి లేదంటే శారీకి మ్యాచ్ అయ్యేటువంటి బ్యాంగిల్స్ తీసుకుంటాం కదా. సో కంగారుగా వేసుకునేటప్పుడు ఇవి కొన్ని కొన్ని చెల్లిపోతూ ఉంటాయి, ఒకటి రెండు మిగులుతూ ఉంటాయి. సో వీటిని మనం ఏ విధంగా చేయొచ్చు అనేది చూపిస్తాను. బ్యాంగిల్స్ ఏంటంటే వేసుకునేటప్పుడు కొన్ని మిగిలి, అంటే కొన్ని చెల్లిపోయి కొన్ని మిగిలిపోయి అలా ఉంటే కనుక ఆ బ్యాంగిల్స్ అందంగా ఉన్నాయి, అంటే పార్టీ వేర్కి బాగుంటాయి అని అనుకుంటే కనుక ఇలా మీరు మిక్స్ అండ్ మ్యాచ్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఈ బ్యాంగిల్స్ చూసారు కదా, ఇది గ్రీన్, ఇది ఆరెంజ్, ఇవి ఇందులో కూడా సగం చెల్లిపోయాయండి. అండ్ ఇందులో కూడా కొన్ని పగిలిపోయాయి వేసుకునేటప్పుడు. సో దీన్ని మనం ఇలా మిక్స్ అండ్ మ్యాచ్ చేసుకుని ఈ కలర్ డ్రెస్ ఆర్ శారీ ఉన్నప్పుడు మనం దీన్ని ఇలా వేసేసుకోవచ్చు. రెండు ఈ రెండు సెట్స్ కలిపి నేను ఈ విధంగా ఒక సెట్ లాగా చేసేసుకున్నాను. సో ఎక్కువ బ్యాంగిల్స్ ఉంటే మనం రెండు చేతులకి వేసుకోవచ్చు, లేదంటే ఇలాంటి తక్కువ బ్యాంగిల్స్ ఉన్నప్పుడు ఏం చేయొచ్చు అంటే ఒక చేతికి మనం వాచ్ పెట్టుకుంటాం కదా, ఆ వాచ్ పెట్టుకొని ఇంకొక చేతికి ఇలా మనం యూస్ చేసుకోవచ్చు. సో ఇంటి బ్యాంగిల్స్ ఉంటాయి, ఇవి కూడా అంతే అండి, సెట్సే, కాకపోతే కొన్ని చెల్లిపోయాయి కొన్ని ఉన్నాయి, బట్ ఇవి చూడడానికి అంత బాగాలేదు. సో ఇలాంటివి మీరు ఏం చేయొచ్చు అంటే డైలీ అనేది యూస్ చేసేసుకోవచ్చు. సో డైలీ రెండేసి బ్యాంగిల్స్ మూడేసి బ్యాంగిల్స్ వేసుకుని యూస్ చేసుకోవచ్చు. లేదు అని అనుకుంటే దీని సైడ్ బ్యాంగిల్స్ మనం యూస్ చేస్తూ ఉంటాం కదా, సో ఇలా సైడ్ బ్యాంగిల్స్ వేసేసుకుని కూడా మనం యూస్ చేసుకోవచ్చు. సో ఇలా అయినా కూడా బాగానే ఉంటుంది. అండ్ ఇంకొక టిప్ ఏంటంటే, మన సైజ్ కంటే చిన్న సైజ్ బ్యాంగిల్స్ తీసుకున్నప్పుడు ఆర్ ఎవరైనా పూజలకి అలాంటప్పుడు పెట్టినప్పుడు, సో మరి ఆ బ్యాంగిల్స్ని ఏం చేయొచ్చు అని అంటే, మీ సైజ్ కంటే బాగా చిన్న సైజ్ అయితే ఏమీ చేయలేము, కానీ ఫర్ ఎగ్జాంపుల్ మీ సైజ్ 26 అయి ఉండి 24 అలా అయితే కనుక మీరు ఒక చిన్న టిప్ అనేది ఫాలో అవ్వచ్చండి. మీ దగ్గర ఉన్నటువంటి ఏదైనా సాక్స్, అంటే పిల్లలైనా పెద్దవాళ్ళైనా ఎవరిదైనా పర్వాలేదు, సో సాక్స్ని నేను ఇక్కడ వీడియో చూపిస్తున్న విధంగా ఇలా వేసేసుకోండి. వేసుకున్న తర్వాత మీరు బ్యాంగిల్స్ వేసుకోండి, ఖచ్చితంగా ఎక్కుతాయండి ఈ బ్యాంగిల్స్. నేను ఇప్పుడు మీకు చూపిస్తున్నటువంటి బ్యాంగిల్స్ ఇవి నాకు చాలా టైట్ ఉంటాయి, సో నేను ఎప్పుడు వేసుకున్నా కూడా ఇదే విధంగా వేసుకుంటాను. దీనివల్ల బెనిఫిట్ ఏంటంటే బ్యాంగిల్స్ అనేవి చెల్లే సమస్య లేదు. ఇంకొకటి ఏంటంటే, ఇన్ కేస్ ఒకవేళ చెల్లినా మెయిన్ ఏంటంటే మీకు చేతికి అసలు అంటే గిచ్చుకోదు అనమాట, బ్లడ్ రావడం అలాంటిది ఏమీ జరగదు. చూసారు అంటే ఇలాంటి బ్యాంగిల్స్ని ఏం చేయొచ్చు అంటే, ఒక్కొక్కటి మిగిలిపోయిన ఇవన్నీ ఏం చేయొచ్చు అని చూపిస్తాను. ఆల్రెడీ నేను ఓల్డ్ బ్యాంగిల్స్ రీయూజ్ ఐడియాస్ అని చెప్పేసి ప్రీవియస్ వీడియోలో షేర్ చేస్తున్నానండి. ఒకవేళ మీకు కావాలంటే అవి కూడా నేను డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను. అవి కాకుండా ఈరోజు వీడియోలో కూడా ఒక చిన్న టిప్ అనేది మీతో షేర్ చేస్తాను.